అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వాయిదాలు పడుతుంటే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 సంవత్సరంలో ఇదే గడ్డ మీద ఇదే స్టేడియంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు ఇక్కడనే ప్రకటించారు 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలతో సుదీర్ఘమైన పోరాటాలతో ఎన్నో వే ప్రయాసాలు కోర్చి ఎన్నో త్యాగాలను ఎదుర్కొని ఎన్నో కుట్రలను చేయించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా ఇయాల మీరు ఆలోచన చేయండి ఆనాడు 2004 సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి 2009 సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అద్దాంతరాలు అవాంతరాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకున్నారు ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కేంద్రంలో అధికారం కోల్పోయింది తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది నేను అడుగుతున్న మిత్రులారా ఇయాల నిజంగానే రాజకీయ లాభం కోసమే చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీలు ఉన్నాయి తెలంగాణలో 17 ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీలు ఉన్నాయి తెలంగాణలో 119 అసెంబ్లీలు ఉన్నాయి కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణ పోరాట వీరులకు ఆత్మ గౌరవాన్ని కల్పించడానికి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది రాష్ట్రంలో ఇయాల చంద్రశేఖర్ రావు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నీళ్ళు నిధులు నియమకాలని ఉద్యమం అన్నాడు ఎన్నికలప్పుడేమో దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంటికో ఉద్యోగం 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ గిరిజనులకు 12% రిజర్వేషన్ మైనారిటీలకు 12% రిజర్వేషన్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇవన్నీ వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరిగిందా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలైందా గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందా ఏమీ ఇయ్యనప్పుడు చంద్రశేఖర్ రావు ఎట్లొస్తాడు కరీంనగర్ల ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా మిత్రులారా.